Hello viewers, welcome to Telugu Stars. నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా క్రిష్ తీస్తున్న ఎన్టీఆర్ సినిమాలో ఏమాత్రం వాస్తవాలు చూపిస్తారనే విషయంలో ఆల్రెడీ అనేకనేక సందేహాలున్నాయి. ఎందుకంటే ఇందులో కథానాయకుడిగా నటిస్తున్న బాలకృష్ణ అతను చంద్రబాబుకు వియ్యంకుడు. అయితే ఎన్టీఆర్ జీవితంలో బాధాకరమైన విషయాలు డ్రామా అంతా చంద్రబాబు వెన్నుపోటు ఆ తర్వాత పరిణామాల్లోనే ఉన్నాయి. వాటిని సినిమాల్లో చూపించే అవకాశాలు లేవు. రామ్ గోపాల్ వర్మ అన్నట్లుగా సినీ రంగంలో ఎన్టీఆర్ ఎదుగుదల గురించి అందరికీ తెలుసు. ఆయన పెద్దగా కష్టాలేమీ ఎదుర్కోలేదు. అనాది కాలంలోనే అగ్రహీరోగా ఎదిగారు. ఎదురు లేకుండా సాగిపోయారు. తర్వాత ఆయన రాజకీయాల్లోకి రావడం, రికార్డు కాలంలో ముఖ్యమంత్రి కావడం ఇదంతా అందరికీ తెలిసిందే. నాదండ్ల భాస్కర్ రావు వెన్నుపోటు ఆ తర్వాత మళ్లీ ముఖ్యమంత్రి కావడం కూడా చిన్న విషయమే. కాబట్టి ఈ సినిమా జనాల్లో ఏమాత్రం ఆసక్తి రేకెత్తిస్తుందో అన్న సందేహాలున్నాయి. కాస్తో కూస్తో ఈ చిత్రంలో ఆసక్తి రేకెత్తిచ్చే విషయం రాజకీయ అరంగేట్రానికి ముందు తర్వాత ఎన్టీఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేసిన పోరాటమే. ఎన్టీఆర్ చివరిశ్వాస వరకు కాంగ్రెస్ పార్టీనే రాజకీయ శత్రువుగా భావించారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నేషనల్ ఫ్రంట్ ను స్థాపించారు. కాంగ్రెస్ ఇతర పార్టీలన్నింటినీ ఒకే తాటిపైకి తెచ్చారు. ఆ పార్టీపై అలుపెరుగని పోరాటం చేశారు. అయితే ఇప్పుడు ఈ పోరాటాన్ని సినిమాలో ఉన్నదున్నట్లు చూపిస్తారా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ మొదలుపెట్టే సమయానికి ఇప్పటి పరిస్థితులు మారిపోయాయి. కాంగ్రెస్ తో తెలుగుదేశం పార్టీ పొత్తు కుదుర్చుకోవడం ఈ సినిమాపై ప్రభావం చూపించడం ఖాయం. సినిమాలో కాంగ్రెస్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తే తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది తప్పదు. పొత్తు ధర్మం తప్పినట్లవుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికీ తీసిన సన్నివేశాలకు కోత పెడతారని మారుస్తారని ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ నేతలు కుక్కమూతి పిందెలు అనే పాపులర్ ఎన్టీఆర్ డైలాగ్ ను కూడా సినిమా నుంచి తీసేస్తున్నారని అంటున్నారు. నిజంగా ఈ రకమైన మార్పులు చేస్తుంటే ఇక ఎన్టీఆర్ లో ఏమాత్రం పస ఉంటుంది? జనాలకి అది ఎలా కిక్కిస్తుందన్నది సందేహం. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.